మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఏం కావాలి, ఏ దారి పట్టాలి, ఎట్లా పైకి రావాలి తెచ్చుకోవడానికి పెద్ద యుద్ధం చేసినాం. ఆనాడు చాలా మంది మాట్లాడినారు, ఏ వీడు బక్కపేడ వీంతో ఏమైతుంది, ఎవడో బొణగిరి పరితలు అన్నారు, అన్నీ అన్నారు. ఇక ఎన్ని అనను కానీ అన్నారు. కానీ నవ్విన నాపశని పండింది అన్నట్టు తెలంగాణ పంట పండింది. అంటే మనకు 100 రూపాయలు వస్తుందని తేలింది 15-16లో. 16-17లో 100 మీద పెరుగుతుందా తరుగుతుందా? ఈ రాష్ట్రం క్యారెక్టర్ ఎటువంటి ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటుందా లేదు లోపలికి అవుతూ ఉంటుందా తెలియాలంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేసినాం. ఉద్యమం జరిగే సందర్భంలో నేను ఏదైతే మాట్లాడినో, ఏదైతే వాదించినో 100కు 100% అది నిజము అని తేలిపోయి 21% అంటే ఇండియాలోనే నంబర్1 పెరుగుదల ఉన్నటువంటి ఆదాయం పెరుగుదల రాష్ట్రంగా తెలంగాణ రుజువు జరిగింది. కానీ వేరే పంటలు పండించే రైతులు ఎవరైతే ఉన్నారో పాపం ఎప్పుడు గోడ మీద రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని రాజు ఎప్పుడు రేపే, అది ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది. ఆ లడ్డు రాదు భోజనం పెట్ట గోడ మీద లడ్డూల భోజనం అని రాసినట్టు ఇట్లా ఉంది రైతు పరిస్థితి. అందులో తెలంగాణలో మనం చాలా బాధపడ్డాం, చాలా దెబ్బతిన్నాం. 30 ఏళ్ల తర్వాత కదా చివరి కాలువ దాకా నిలిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు నిజాం సాగర్ నీళ్లు 30-35 ఏళ్ల తర్వాత కదా పోచారం శ్రీనివాస రెడ్డి గారు మోటార్ సైకిల్ వేసుకొని చిన్న పొలగాడికి నేను తిరిగి కాలువ పట్ట నాకు ఫోన్ చేసిన ఎక్కడో సినిమా నాటికి కాలువ కాడన బోధాలకి పలం దగ్గర అంటే విషయం అంత పట్టించుకొని చేస్తే కొంత ముఖం తెలివై కొంత పంట పండింది. తెలంగాణలో మొత్తం ప్రాజెక్టులు రావు, ఉన్న ప్రాజెక్టులు అడగంటిపోయి బోర్లేసుడు బోర్లవాడు ఇక ఆ బోర్లేసేది ఒక కథ. బోర్ చూపెట్టాలి అంటే వాడు కొబ్బరికాయ పట్టుకొని చూపిస్తాను వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడు పుల్ల పట్టుకొని వస్తాడు. బైరా రామిరెడ్డి గారు అని చెప్పి ఒక్కటే ఒక రైతు పాపం ఆశకు ఆశ జావక 54 బోర్లు వేసిందండి. ఆయన పేరే బోర్వెల్ రెడ్డి అని పెట్టేసింది. అంటే గంత బాధ, ఇట్లా అనేక బాధలు పడి చివరికి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి రైతు దిగదారిపోయినటువంటి పరిస్థితి. నేను మీ అందరిని ఒక మాట ప్రార్థిస్తున్నా, మీ బిడ్డగా 100% ఎట్లా తెలంగాణ తెచ్చినామో అట్లా 1 కోటి ఎకరాల గోదావరి నీళ్లు తెస్తాను. మిడిగడ్డ కాళేశ్వరం దగ్గర బ్రహ్మాండమైనటువంటి 1700 TMC నీళ్ళు పోతున్నాయి, ఆడికెళ్ళి సముద్రం పాలైపోతున్నాయి. అదే పాయింట్ కాడి ఇప్పుడు మనం లిఫ్ట్ కట్టుకుంటున్నాం. ఇక వెచ్చనా అంటే ఆయన మమ్మల్ని ఎవరు దేకర్రానికి వేరే పార్టీ వల్ల బాధ బొబ్బ. ఈ వీడు మొండోడు ఇంత తెచ్చనా అంటే మాకెవడన్నా ఓటు వేస్తారా, మాకు డిపాజిట్ కూడా వస్తుందని బాధ.